హలో ఫ్రెండ్స్ నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్ బెయిల్ అంటే ఏంటి బెయిల్స్ ఎన్ని రకాలు బెయిల్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం బెయిల్ అంటే రిలీజ్ చేయడం రిలీజ్ అనేది అంటే బెయిల్ ఎప్పుడు వస్తుందంటే ఎవరిపైనైనా కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసులో అరెస్ట్ కాబడినప్పుడు బెయిల్ అనేటువంటిది వస్తుంది రిలీజ్ చేసి ఆ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవడము తర్వాత బెయిల్ తీసుకోవడం రిలీజ్ కావడం ఇది బెయిల్ యొక్క ప్రాసెస్ ఈ బెయిల్స్లో బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ రెండు రకాలుగా ఉంటాయి బెయిలబుల్ అఫెన్సెస్ అంటే అంత చిన్న నేరాలు యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న తగవులు కావచ్చు ఇట్లాంటి వాటిని బెయిలబుల్ అఫెన్స్ కింద తీసుకుంటాం బెయిలబుల్ అఫెన్స్లో జనరల్గా రిమాండ్ అనేది ఉండదు పోలీస్ స్టేషన్లోనే మీకు బెయిల్ అనేటువంటిది తీసుకోవచ్చు వాళ్ళు బెయిల్ ఇస్తారు కూడా ఎందుకంటే దేంట్లో కూడా పోలీసులు డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి దాంట్లో సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి జైలు శిక్ష సెవెన్ ఇయర్స్ లోపు జైలు శిక్ష ఉన్నటువంటి కేసులలో ఖచ్చితంగా నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆయన సహకరించకపోతే అరెస్ట్ చేయమని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అందుకని ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇచ్చినప్పుడు మీరు కోఆపరేట్ చేయకుండా పోలీస్ స్టేషన్కు రాకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయనప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది రిమాండ్ రిమాండ్ చేసినప్పుడు అప్పుడు మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడం అంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయ్యి ఉండాలి అదర్ దెన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కోర్టు మీకు బెయిల్ ఇస్తుంది దానికి సంబంధించినటువంటి ష్యూరిటీస్ ఫర్నిష్ చేయమని చెప్తుంది ఆ షూరిటీస్ ఫర్నిష్ చేసిన తర్వాత మీరు విడుదల చేయబడతారు రిలీజ్ చేయబడతారు ఆ రిమాండ్ నుంచి ఇది బెయిలబుల్ అఫెన్స్కు సంబంధించినటువంటిది రెండవది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే చీటింగ్ కావచ్చు లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ కావచ్చు లేకపోతే ఇంకా తీవ్రంగా ఉన్నటువంటి ఏ నేరమైనా అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందకి రావడం జరుగుతుంది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అన్నప్పుడు అది కూడా యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంటు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్కి సంబంధించి మీరు ఏదైతే స్టేషన్ నుంచి మీకు నోటీస్ వస్తుందో ఆ నోటీస్ని కంప్లై చేసి ఇన్వెస్టిగేషన్కి మీకు సహకరించినట్టయితే పోలీస్ స్టేషన్లో మీరు ఇన్వెస్టిగేషన్ సహకరించినట్టు పోలీస్ స్టేషన్ వల్లే బెయిల్ అరేంజ్ చేస్తారు ఒకవేళ మీరు పోలీ ఇన్వెస్టిగేషన్కి సహకరించకుండా అబ్స్కాండింగ్లో ఉంటే కనుక మీరు పోలీసులకు దొరకకుండా ఉన్నట్టు ఇన్వెస్టిగేషన్ సహకరించలేదంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం రిమాండ్ చేస్తారు రిమాండ్ చేసినప్పుడు అప్పుడు అది నాన్ అవైలబుల్ అఫెన్స్ అయినప్పుడు బెయిల్ అప్లికేషన్ కంపల్సరీ ఫైల్ చేసుకుంటాం అది మున్సిఫ్ కోర్టులో అయితే సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ కింద బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకుంటాము ఫోర్ థర్టీ నైన్ కింద సెషన్స్ కోర్టులో జిల్లా కోర్టులో బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది ఈ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు నాన్ బైలబుల్ అఫెన్స్లో ఖచ్చితంగా ప్రాసిక్యూషన్కు నోటీస్ ఇవ్వని కోర్టు చెప్తుంది నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ నుంచి ఆబ్జెక్షన్స్ను ఏమున్నాయి ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంత పెండింగ్ ఉంది దాన్ని బట్టి ప్రాసిక్యూషన్ ఏం చెప్తుంది వాళ్ళ వాదనను బట్టి మన యొక్క బెయిల్ అప్లికేషన్ ఆర్గ్యుమెంట్సు డిపెండ్స్ ఆన్ ద అవైలబుల్ గ్రౌండ్సు కోర్టు నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కూడా బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్కు సంబంధించినటువంటి పద్ధతి నాన్ బెయిలబుల్లో ఖచ్చితంగా ఈ డిపెండ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంటు మన యొక్క డిఫెన్స్ యొక్క ఆర్గ్యుమెంటు ఆ యొక్క గ్రౌండ్స్ని బట్టి కోర్టు కొన్ని కండిషన్స్ కూడా పెట్టవచ్చు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కు సహకరించడానికి కండిషన్స్ పైన బెయిల్ అలో చేస్తుంది ఇది బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్కు సంబంధించినటువంటి విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్